బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఛార్జీలు పెంచుతుంది, పన్నుల భారం పెంచబోతుంది అనేటువంటి వార్తలు మనం చూశానండి. 3 రోజుల నుంచి ఆర్టీసీ ఛార్జీల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే, ఆర్టీసీ ఛార్జీలు ఎప్పుడు పెంచుతారు, క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలు కూడా నడుస్తున్నాయి, సో అసెంబ్లీ సమావేశాలలో నిర్ణయం తీసుకుంటారా లేకుంటే తర్వాత నిర్ణయం తీసుకుంటారా, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారంటే ఒక క్లారిటీ అయితే వచ్చినట్టు కనిపిస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పని చేయాలనుకున్నా టిఆర్ఎస్ ప్రభుత్వానికి అడ్డుగా హుజూరాబాద్ ఉప ఎన్నిక కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కళ్ళు మూసినా తెరిసినా కేసీఆర్కి హుజూరాబాద్ ఎన్నిక ప్రధాన అంశంగా కనిపిస్తుంది. అందుకే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారనేది ప్రధాన చర్చ. అందులో భాగంగానే ఆర్టీసీ ఛార్జీల పెంపుకు సంబంధించి కూడా హుజూరాబాద్ ఎన్నిక తర్వాతనే ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ముందే కనుక ఎన్నికలకు ముందే తీసుకుంటే ఆ ఎఫెక్ట్ హుజూరాబాద్ ఎన్నికల మీద పడుతుంది, తద్వారా ఓటు బ్యాంకు ఇతరులకు మళ్ళుతుందన్నటువంటి భయం పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఛార్జీల పెంపు కానీ, విద్యుత్ ఛార్జీల పెంపు కానీ, ఆర్టీసీ ఛార్జీల పెంపు కానీ, ఈ నిర్ణయాలన్నీ కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే ఉండబోతున్నాయి అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. సో ఒకటైతే క్లియర్గా కనిపిస్తుంది, సీఎం కేసీఆర్కి హుజూరాబాద్ ఎలక్షన్ భయం అయితే పట్టుకుంది. ఈటలను ఓడించడానికి ఇప్పటికే విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ అన్ని శాఖలను అక్కడికి దించి మరీ మంత్రులను ఎమ్మెల్యేలను అందరి నాయకులను దించి మరీ ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ కూడా హుజూరాబాద్ టెన్షన్ అయితే గులాబీ బాస్క్ పూర్తిగా పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు టీఆర్ఎస్ నుంచి రాష్ట్ర నాయకులు రాజనాయక్ గారు జాయిన్ అవుతున్నారు, అలాగే కాసేపట్లో కీర్తిరెడ్డి గారు, వెంకటస్వామి కూడా జాయిన్ అవుతారు. ముందుగా రాజునాయక్ గారు, సో ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నారు ఛార్జీల పెంపుకు సంబంధించి, మనందరికీ తెలిసిందే అటు బస్ ఛార్జీలు కానీ కరెంట్ ఛార్జీలకు సంబంధించి కానీ, సో ఎందుకు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాతనే ఛార్జీల పెంపు నిర్ణయం ప్రకటిస్తారా, ముందెందుకు ప్రకటించారు? ఇప్పుడు నమస్కారం అండి. ముందుగా ఆర్టీసీని ఈ స్వతంత్ర కాలంలోనే ఆర్టీసీని బతికించింది ఈ స్వతంత్ర అనంతరం అంటే, ఎంతమంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నప్పుడు కానీ పరిపాలించినప్పుడు కానీ ఆర్టీసీని ఏనాడు పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ఈ ఆర్టీసీ చక్రం ఆగిపోకూడదు, ఈ ఆర్టీసీ ఎక్కడ కూడా ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడకూడదు, ఆర్టీసీ అనేది ప్రజల సౌకర్యార్థం ఉండాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం మొన్న మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీని వెచ్చించడం జరిగిందండి. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీని వెచ్చించడం అంటే ఈ ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల కాలంలో ఎవరు చేయలేని పని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసారు. బస్ పాస్ల బకాయిలు చెల్లించలేదని గగ్గోలు పెడుతున్నారండి ఆర్టీసీకి, ప్రభుత్వం నుంచి వచ్చే బస్ పాస్ల బకాయిలు. నేను అదే చెప్తున్నాను, గతంలో ఆర్టీసీ ఛార్జీలు ప్రతి 6 నెలలకు, ప్రతి 3 నెలలకు, సంవత్సరానికి గతంలో మనం చూసినాం. కానీ ఇప్పుడు ఆ ఆర్టీసీ పరిస్థితులు బాగలేకుండా కరోనాలో చక్రం ఎక్కడ ఆగిపోకుండా ఆర్టీసీ ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్ కండక్టర్ అంతా కార్మికులకు ఎక్కడ కూడా రోడ్డున పడకుండా వాళ్ళను జీతాలు చెల్లించి, అంటే బస్సు బయటికి వెళ్లకుండా కూడా జీతాలు చెల్లించి వాళ్ళ కుటుంబాలను కాపాడుకున్నది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అక్కడ ఒక ఉద్యోగ భద్రత కల్పించి ఆర్టీసీలో ఒక నూతన వరవడి కార్గో పార్సిల్ తీసుకొచ్చి ఆర్టీసీని అసలు ఒక ఎంప్లాయీస్ బోర్డుని పెట్టి ఎంప్లాయిస్ బోర్డుని పెట్టి వాళ్ళ యోగక్షేమాల కొరకు పెట్టి దాని నుంచి వాళ్ళ యొక్క రోజువారీగా అంటే వారానికి 10 రోజులకు వాళ్ళకి జరిగే ప్రతి సమస్యను కూడా ఆ ఎంప్లాయీ బోర్డు తోటి తీసుకున్నాం, వాళ్ళ యొక్క సమస్యలు తీసుకుంటున్నాం. ఆర్టీసీని కాపాడడానికి కేసీఆర్ గారు చేస్తున్నారే తప్ప ఆర్టీసీని గతంలో మాదిరిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ గతంలో పాలించిన ప్రభుత్వాలు ఏనాడు ఆర్టీసీని గట్టెక్కించిన పరిస్థితులు లేనే లేవు. 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో అలొకేషన్ చేసి మొన్ననే రీసెంట్ గా సజ్జనార్ గారు వచ్చినప్పుడు 500 కోట్లతోటి మళ్ళీ 500 కోట్ల రూపాయలు అక్కడ విడుదల చేసి ఆర్టీసీని కాపాడడం జరిగింది, ఇది మనకు తెలుసు. అలాగే ఆర్టీసీ కూడా నష్టాల్లో ఉంటే గట్టెక్కాలి, ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడాలి, ఆర్టీసీని ఏ రకంగానైనా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో కార్గో పార్సిల్ ని ప్రవేశపెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్ ఈ రోజు మన ఇంటికి తీసుకెళ్ళడానికి ఆర్టీసీలో ఉన్నటువంటి కొన్ని వెహికల్ని కార్గో వెహికల్ గా తయారు చేసి అవే వెహికల్ మన సామాన్లు కార్గోని ఉపయోగపెడుతున్నాం, దానివల్ల కూడా రెవెన్యూ జనరేట్ అయ్యి ఈ రోజు ఆర్టీసీకి ఎంతో అంతో సాయం అందుతుంది. ఈ రకంగా కేసీఆర్ గారు తీసుకుంటున్నారే తప్ప కేసీఆర్ గారు ఆర్టీసీని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు. కేసీఆర్ ఒకవేళ నిజంగా పెంచాల్సే వస్తే, ఇప్పటికైతే పెంచలేదు మేము, ఒకవేళ నిజంగా పెంచాల్సే వస్తే ఆర్టీసీని కాపాడడం కొరకే తప్ప
ఆర్టీసీ కష్టాల నుంచి బయటపడడమే తప్ప, ఆర్టీసీ ఉద్యోగులను ఉద్యోగ భద్రత కల్పించడమే తప్ప ఇంకొకటి ఉండదనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అన్ని అందుతున్నా కూడా ఆర్టీసీకి అన్ని రకాలుగా కేసీఆర్ ప్రభు ఆర్టీసీని అందుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా సామాన్యులపై భారం వేస్తే తప్ప ఆర్టీసీ కోలుకోలేదు అనేటువంటి అంచనాకి ఎందుకు వచ్చినట్టు, అంటే ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా ఆర్టీసీని ఆదుకోలేదనే ఒక కంక్లూజన్కి వచ్చిందంటారా? సామాన్యులపై భారం వేస్తే ఛార్జీలు పెంచితే తప్ప ఇక ఆర్టీసీ గాడిలో పడదనే ఉద్దేశం? గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒక భయంకరమైన పరిస్థితులను తీసుకొచ్చి పెట్టింది. మనుషులు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితి, మూతికి బట్ట కట్టుకోలేకపోతే బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నంబ భిన్నమైనటువంటి పరిస్థితి మన కళ్ళ ద్వారా చూసినాం. ఎన్నో దేశాలు తమ ఆర్థికాన్ని నష్టాన్ని కూడగొట్టుకొని ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం క్లియర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో 3000 కోట్లు, ఎందుకు ఈ 3000 కోట్లు అంటే ఈ ఆర్టీసీ బిడ్డలు అంటే ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా ఎక్కడ కూడా బయటికి రాకుండా వాళ్ళకి జీతాలు ఇచ్చారు. రెండో విషయం అండి, ఇక్కడ ఉన్నటువంటి భాజపా అంటే కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి భాజపా ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు 100 రూపాయలు అంటే దాదాపుగా నడ్డి విరిచి పేదల నడ్డి విరిచినటువంటి నరేంద్ర మోదీ గారు ఆ పెట్రోల్ డీజిల్ రేట్లను విపరీతంగా పెరిగిన తర్వాత కూడా బస్ ఛార్జీలు మేము ఇంకా పెంచలేదు. కాబట్టి ఒకవేళ అంటే ఇంకా సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం ఒకవేళ తీసుకోవాల్సే వస్తే ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన పేద ప్రజలకు అన్యాయం జరగకుండానే తీసుకుంటారు, ఆర్టీసీని కాపాడడానికి తీసుకుంటారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైట్. కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వెంకటస్వామి గారు నమస్తే అండి. సో ఈ రోజు ఇప్పటికే మనందరికీ తెలుసు కరెంటుకు సంబంధించి కానీ ఆర్టీసీకి సంబంధించి కానీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది, నేడో రేపు ఛార్జీల పెంపును ప్రకటిస్తుందని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనకు అప్డేట్ అందుతుంది ఏంటంటే హుజూరాబాద్ ఎన్నిక తర్వాతనే ఒకవేళ ఛార్జీల పెంపు నిర్ణయం ఉంటే హుజూరాబాద్ ఎన్నిక తర్వాతనే ప్రకటిస్తారు తప్ప ఎన్నికకు ముందు ప్రకటించరు అనేటువంటి ఒకటి మనకు వినిపిస్తుంది. సో ఎందుకు హుజూరాబాద్ బేస్ మీదనే ఛార్జీలకు సంబంధించిన అంశం కానీ ఏదన్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ప్రజలపైన భారం పడే ఏ నిర్ణయమైనా కూడా హుజూరాబాద్ ఎన్నికను దృష్టిలో పెట్టుకునే తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందంటారు? అంటే హుజూరాబాద్ ఎన్నికను వాళ్ళు ప్రెస్టేజ్ లో తీసుకుంటున్నారు, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి ఆ హైదరాబాద్ ఎలక్షన్ ఎఫెక్ట్ ఇచ్చే ఏ నిర్ణయం ఉన్నా కూడా దాన్ని కొంత పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేస్తారు. నాచురల్ గా వాళ్ళే కాదు ఏ పార్టీ వాళ్ళు అదే చేస్తారు. ఆ ఎలక్షన్ గెలవాలనుకున్నప్పుడు ఆ ఎలక్షన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటదనేటువంటి ఉద్దేశంతో కావచ్చు అది ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ఇందాక మాట్లాడిన వారు ఎవరంటే టీఆర్ఎస్ నుంచి మాట్లాడింది టీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్. రాజు నాయక్ ఆయనకు అంటే ఈ కేసీఆర్ గారు ఆర్టీసీ మంత్రిగా చేసిన రవాణా శాఖ మంత్రి చేసిన హలో ఏమండి హలో రాజనాయక్ గారు హలో కత్తి వెంకట ఆర్టీసీ మంత్రిగా ఆయన ఇప్పుడు రవాణా మంత్రి శాఖ మంత్రిగా కేసీఆర్ గారు చేసింది గుర్తుందా రాజనాయక్ గారు గుర్తుందా మీకు మీకు ఏమైనా ఐడియా ఉందా అంటే మీ ఏజ్ మరి ఏందో నాకు తెలియదు. అంటే ఆయన ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రికి చేసినాడు మాట గుర్తు అంటే ఆర్టీసీ మంత్రిగా నాకు గుర్తుంది. హలో వెంకటస్వామి గారు చెప్పండి వినిపిస్తుంది. ఇప్పుడు అంటే ఆర్టీసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇది ప్రజా రవాణా సంస్థ, ఈ వ్యవస్థ సామాన్యునికి ప్రభుత్వ పరంగా కొంత సౌకర్యాలను కల్పించడానికి ఉద్దేశించబడినటువంటిది ప్రజా రవాణా సంస్థ. ప్రజా రవాణా సంస్థ నుంచి లాభాలు రావాలి, దాని మీద దాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చాలనేటువంటి ఆలోచనే తప్పంటున్నా. అది ఏ ప్రభుత్వం చేసినా కూడా వినబడుతుందండి. వినిపిస్తుంది వెంకటస్వామి గారు చెప్పండి. హలో
వినిపిస్తుంది వెంకటస్వామి గారు చెప్పండి. సో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వము విద్య ఉచితంగా ఇవ్వాలి, వైద్యం ఉచితంగా ఇవ్వాలి, సామాన్యునికి నేను అందరికీ అంటలేను. అట్లాగే ఈ రవాణా ఉచితంగా కాకపోయినా కనీసం అఫోర్డబుల్ స్థాయిలో ఉండాలి. ఒక ఏమంటారు ఒక లాభాలు ఆర్జించేటువంటి సంస్థగా ఆర్టీసీని మార్చాలనుకోవడము అది సమంజసం కాదు. అది కూడా ఏంది సామాన్యుని మీదుగా సామాన్యునికి సౌకర్యం ఇచ్చేది పోయి సామాన్యుని యొక్క నడ్డు విరిచి వానికి భారం పెంచేయాలనుకోవడం అయితే తప్పవుతుంది. అయితే దానికి ఆల్టర్నేట్ రిసోర్సెస్ తప్పనిసరిగా చూడాల్సిందే, సంస్థ నష్టపోకుండా చూడాల్సిందే. దానికి ఫస్ట్ నేను కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ఏడేళ్ల నుంచి నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే లాభాలు వచ్చేటువంటి ఏవైతే రూట్స్ ఉన్నాయో ఈ రూట్ మొత్తం కూడా ప్రైవేట్ పరం చేసి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మేము కొట్లాడినాము ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క రవాణా సంస్థల నుంచి ఆర్టీసీకి నష్టం జరుగుతుంది. అదే దివాకర్ లేకపోతే బోసు బాసు ఇవన్నిటిని బంద్ చేయాలా, ఏ రూట్లనైతే ఆర్టీసీకి లాభాలు రాగలుగుతాయో వాటిలో మాత్రము ప్రైవేట్ వాళ్ళకు దారదత్తం చేసి ఆయన ఎంపీ గారు ఒక ఆయన ఉన్నాడు కదా మెదక్ ఎంపీ ఆరెంజ్ ట్రావెల్స్ గోల్డెన్ ట్రావెల్స్ అన్ని ట్రావెల్స్ కు దారదత్తం చేసి ఆర్టీసీకి లాభాలు రావాలంటే ఎక్కడ వస్తాయండి? గవర్నమెంట్ జీవో తీసుకురమ్మా అని దమ్ముంటే ఏవైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో వాటికి ఆ ప్రాంతాలలో ఈ ప్రైవేటు రవాణా వ్యవస్థ పనిచేయడానికి సిద్ధంగా ఉందా? ఏ రూట్లనైతే ఆర్టీసీకి నష్టాలు వస్తాయో ఆ రూట్లలో ప్రైవేట్ వ్యవస్థను తిప్పి చూడమనండి. విజయవాడ బెంగళూరు తిరుపతి పోయేటువంటి రూట్లలో ఆ రూట్లలోనేమో ప్రైవేటులకు దారదత్తం చేసి లాభాలు రావాలి లేకపోతే నష్టాలు రాకుండా చూడాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ప్రైవేటు వ్యవస్థతోటి ప్రైవేటు యాజమాన్యాలతోటి ప్రైవేటు ట్రావెలర్స్ తోటి ఈ ప్రభుత్వం కుముక్కైంది. కాబట్టే ఆ రూట్లలో వాళ్ళకు పర్మిట్స్ ఇచ్చి ఆర్టీసీకి నష్టం జరుగుతుంది. ఫస్ట్ అది సరి చేయమనండి కేసీఆర్ గారు, చేస్తే వస్తుంది కొంత ఏంటి అనుకున్నటువంటి ఆక్యుపెన్సీ తర్వాత అనుకున్నటువంటి అంటే నెక్ టు నెక్ అన్న వాళ్ళకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కార్గో అని చెప్తున్నారు కొత్తగా సార్, కార్గో సిస్టాన్ని ఆర్టీసీ 15 ఏళ్ళ కింద నాకు గుర్తున్న దాని ప్రకారం ANL పార్సెల్స్ ఏదో పేరుతోటి ఎప్పుడో స్టార్ట్ చేసింది. దాన్ని సిస్టమైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగ పోవద్దని నేను అంటలేను, మంచిదే ఆలోచన. అట్లా రిసోర్సెస్, అట్లాగే ఆర్టీసీ బస్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ బస్ స్టాండ్స్ డిపోస్ ఎక్కడైతే సెంటర్స్ లో ఉన్నాయో ఆ సెంటర్స్ లో ఆ ఆర్టీసీ డిపోలు బస్ స్టాండ్లను ఖాళీ చేయించి ప్రైవేట్ వ్యక్తులకు ఆస్తులను అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కేసీఆర్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులకే ఆర్టీసీ డిపోలకు సంబంధించినటువంటి స్థలాలను దారదత్తం చేసినారు. దాని బదులుగా ఆయా ఇప్పుడు సిద్దిపేటనే తీసుకోండి, సిద్దిపేట నడి బొడ్డున ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, రెండు ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ కూడా నడి బొడ్డుకు వచ్చేసింది. సో అక్కడ కాంప్లెక్సెస్ కట్టమనండి అదర్ సోర్సెస్ కోసం. అవి అది ఒక ఆర్టీసీకి ఆదాయ ఓనర్ అవుతుంది. అట్లాగా ప్రతి చోట ఏ నర్సంపేట నేను నర్సంపేటకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేకపోతే హన్మకొండకు సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతి చోట ఇప్పుడు కరీంనగర్ సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తా, ప్రతి చోట ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నటువంటి ప్లేసెస్ చాలా ప్రైమ్ ప్లేసెస్ అయినాయి. వాటిని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించి దాని ద్వారా ఒక ఆదాయం తెచ్చుకోవచ్చు. అంతేకాని ఆయనకు సంబంధించిన వ్యక్తులకు ఆయన తాబేదారులకు ఆర్టీసీ ఆస్తులను
కట్టబెట్టుకుంటా, ఆర్టీసీ నష్టాలు పోతుంది, దానికోసము నేనేదో ఇది సామాన్యుల మీద రేట్లు పెంచితే వస్తే, రేట్లు పెంచితే ఆర్టీసీ సమస్య సరిపోదు, సమస్య తీరదు. ఈ సమస్యలో ప్రధాన సమస్య అయినటువంటి ఏదైతే ప్రైవేట్ పోటీ ఉందో, ఆ ప్రైవేట్ పోటీకి వినుదనం ఇస్తున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళ నుంచి తప్పుకొని ఆ రూట్లన్నీ కూడా కీర్తిరెడ్డి గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు బీజేపీ నుంచి. ఎస్ కీర్తిరెడ్డి గారు, సో ఈరోజు మనకు చూసాం గత కొన్ని రోజుల నుంచి ఆర్టీసీ ఛార్జీలు కానీ విద్యుత్ ఛార్జీలు కానీ పెంచుతామంటూ ప్రకటించడం, దాని తర్వాత అసెంబ్లీ తర్వాత నిర్ణయాలు తీసుకుంటారని చెప్పడం, కానీ తాజాగా హుజూరాబాద్ ఎన్నిక తర్వాతనే దీనికి సంబంధించి ప్రకటన చేస్తారు అంటే పెంచడం పక్క, కానీ అది ఎన్నికకు ముందా ఎన్నికకు తర్వాత అని చర్చ వస్తే హుజూరాబాద్ ఎన్నిక తర్వాతనే ఈ పెంపుకు సంబంధించి ప్రకటిస్తారనేటువంటి ఒక విషయం తెలియడం, అంటే హుజూరాబాద్ ఎన్నికకు ముందు ప్రకటిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, తద్వారా మరింత ఓటు బ్యాంక్ లాస్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో హుజూరాబాద్ ఎన్నిక తర్వాత పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే మొత్తం హుజూరాబాద్ ఎన్నికను దృష్టి పెట్టుకునే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇవాళ ఆర్టీసీ వ్యవస్థను చక్కబెట్టేది పక్కకు పెట్టి ఇవాళ ఆర్టీసీకి చాలా విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఆర్టీసీకి చాలా వేల కోట్లలో ఆస్తులు ఉన్నాయి ఆర్టీసీకి. ఆ తర్వాత ఇవాళ చూస్తే కొత్త బస్సులు కొంటామని, ఇవాళ ఎలక్షన్ల కంటే ముందే ఆర్టీసీకి ఎండిని ప్రకటించడము, చైర్మన్ ని నిర్ణయం పెట్టడము, ఈ విధంగా ఏదో ఆర్టీసీని మొత్తం కూడా ప్రక్షాళన చేసేస్తాము, ఆర్టీసీని మొత్తం ఊబిలోంచి బయట తీసుకొస్తాము, సజ్జనార్ లాంటి ఒక మంచి వ్యక్తిని కాన్ఫిడెన్స్ గా మళ్ళీ ఆర్టీసీని మొత్తము బయటకు తీసుకొస్తారని చెప్పేసి ప్రజల లోపల అలా ఒక భావన కల్పించడము. ఇవాళ మళ్ళీ ఒకవేళ ఆర్టీసీలో కనుక ఇవాళ ఆర్టీసీలో కనుక ఛార్జీలు పెంచితే అది ఎలక్షన్లలో మైనస్ అవుతుందని తెలిసి, ఇవాళ ఆర్టీసీ హుజూరాబాద్ ఎలక్షన్స్ తర్వాతనే ఈ ఖచ్చితంగా బాధుడైతే ఖచ్చితంగా ఏదైతే పెంచాలని అనుకుంటున్నారో కేసీఆర్ గారు అందులో ఎక్కడా కూడా వెనక్కి తగ్గరు. ఇవాళ ప్రక్షాళన చేసి ఆర్టీసీని గట్టెక్కించే పని పక్కన పెట్టుకొని సరైన రూట్ లో పని చేయకుండా కేవలం ప్రజల మీద వడ్డించి ఇవాళ ప్రభుత్వం ముందుకు పోవాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుందండి. సో అలాగే ఈ పెంపునకు సంబంధించి చూస్తే అంటే ఇదే అని కాదు, ఏ విషయంలో అయినా కూడా సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఈరోజు ప్రతి దానికి హుజూరాబాద్ లింకు పెట్టి చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సో ఇలాంటి ఛార్జీల పెంపు కానీ ఇతరత్ర అంశాలను కూడా తీసుకోవాలంటే కూడా హుజూరాబాద్ టెన్షన్ ఒకటి పట్టుకుంది అనేది బలంగా వినిపిస్తుంది. ఆర్టీసీలో కనుక మనం చూసుకుంటే వాళ్ళు కేసీఆర్ గారి ముందు చాలా వాళ్ళు మళ్ళొకసారి సమ్మెకు దిగే పరిస్థితిలో ఉన్నారు ఆర్టీసీలో, మాకు జీతాలు ఇస్తలేరు అని. ఇవాళ ఆర్టీసీలో మొట్టమొదటి ఇప్పుడు వాళ్ళకు శాలరీస్ మాకు వస్తలేవు అనేటువంటి సమస్య ఒకటి. ఇవాళ ఆర్టీసీలో ఎవ్వరు అడగక ముందు 61 సంవత్సరాలు వాళ్ళ వయో పరిమితిని పెంచారు, అది కేవలము ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేశారు. ఏ ఆర్టీసీ కార్మికుడు కూడా అడగలేదు నాకు పెట్టండి అని. ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు మాకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేటువంటి హక్కు ఇవ్వండి అని. వాలంటరీ రిటైర్మెంట్ ఇవాళకి వాళ్ళు తీసుకుంటే చాలా మంది ఆర్టీసీ కార్మికులు చాలా మంది ఏదైతే షెడ్లలో పనిచేస్తా ఉన్నారో, నిలబడి కండక్టర్ పనిచేస్తా ఉన్నారో, వాళ్ళు వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకోవాలని చూస్తా ఉన్నారు. మేము ఈ భారంగా ఉండేటువంటి పనిని, ఎక్కువ శ్రమతో కూడుకున్నటువంటి పనిని మేము చెయ్యలేము, మావి కుర్చీలలో కూర్చొని పనిచేసేటువంటి జాబ్ కాదు. ఇవాళ మేము ఆర్టీసీ షెడ్ లో పనిచేయాలంటే పెద్ద పెద్ద బరువులు ఎత్తాలి, అన్ని ఎత్తాలి, 61 సంవత్సర వయో పరిమితి మాకొద్దు అని చెప్పి చాలా మంది ఆర్టీసీలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఖజానాలో డబ్బులు లేవని చెప్పేసి రోజు రోజుకి కేవలం సాయిలాలు ప్రకటించుకుంటా ఇవాళ ప్రజల ముందు మాత్రం అంత బాగుంది, కేవలం ఎలక్షన్ల కోసమే ఇవాళ ప్రభుత్వం యొక్క నిర్ణయాలుగా కనిపిస్తా ఉందండి. రైట్, థ్యాంక్ యూ కీర్తిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ రాజనాయక్ గారు. సో మొత్తానికి హుజూరాబాద్ కేంద్రంగానే సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం కేంద్రీకృతమై ఉందనే విషయం మన అందరికీ తెలిసిందే. ఛార్జీల పెంపుకు సంబంధించి కూడా ఆచితూచిగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు పెంచితే ఆ ఎఫెక్ట్ హుజూరాబాద్ పైన పడుతుంది, హుజూరాబాద్ ఎన్నికలలో ఇప్పటికే అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినట్టుగా కనిపించని నేపథ్యంలో ఇప్పుడు కనుక ఛార్జీలు పెంచితే ఆ ప్రభావం మరింతగా ఉంటుందనే ఉద్దేశంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాతనే ఈ ఛార్జీల పెంపు కానీ సామాన్య ప్రజలపైన వేసేటువంటి పన్నుల భారాన్ని అంతా కూడా హుజూరాబాద్ ఎన్నిక తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటారనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది.